వారం రోజులుగా పంట పొలాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని మెదక్ జిల్లా రామన్పేట రైతులు రామన్పేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామన్పేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రామన్పేట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంట పొలాలకు గత వారం రోజులుగా విద్యుత్ సరఫరా సరిగా ఇవ్వనందున నారులు పంట పొలాలు ఎండిపోతున్నాయని విద్యుత్ అధికారులకు ఎన్ని మార్లు అడిగినా పట్టించుకోవడం లేదని పంట పొలాల పరిధిలో కొందరు విద్యుత్ బిల్లులు కట్టలేదని మొత్తానికే విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదని వెంటనే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రామన్పేట విద్యుత్ సబ్స్టేషన్కు చేరుకున్న రైతులు తమ ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు. మొలక పోసి ఆ మొలక మురిగిపోతుంది. మూడు సార్లు వచ్చిన ఈడికి కరెంట్ ఇస్తలేరు. వెయ్యి సార్లు అడగంటే వెయ్యి సార్లు అడిగినా మళ్ళీ ఇంకో సార్ను మహేందర్ సార్ని అడగమంటే ఆయనను అడిగితే అక్కడి నుంచి రాంది మేమేమిస్తామమ్మా అని అన్నారు. మీరు ఒక్కరు కడితే సరిపోతుందా? బిల్లు అందరు కట్టాలి కదా, అందరికి కడిగేసుకుంటూ వస్తే పొద్దుగుతుందా అని అన్నాడు సారు. నిన్న పొద్దు కదా క్లీన్ ఉన్నా, ఇంటికి పోయినా మురిగిపోయింది, ఏం చేయాలి? నార్ను నేను పడేయన్నా, పైసలు ఇబ్బంది అవుతుంది అని ఏడ్చుకుంటా కూర్చున్నా. ఏం పేరు అమ్మని? నా పేరు సుఖ్న. మాకు ఇవ్వడం లేదు, ఈడికి తీరుకుండా పోతున్నాం, దుఃఖాలు ఎండుకోపోతున్నాయి, దుఃఖులు ఎండుకోపోతున్నాయి సార్. రాంపేటలో మనం ఏడలేదు, మరీ ఘోరం సార్. వేరే పల్లెటూరులో మంచిగా ఉంది, మా పక్క విలేజ్లో మంచిగా ఉంది, ఒక బిగ్నూర్ మండలం పక్క పోతే బాట్పల్లి వారు మంచిగా రాంపేటలో మాత్రం ఇంతవరకు ఇస్తారు. నిన్న బిల్లు ఉడకబెట్టినాం, కట్టిన వాళ్ళే ఉంటే ఉడక తీసేయమని చెప్పినాం, అస్తమన్నారు రాలే. నేను తిండి లేక సార్ బాయలపడి తినే సార్, అస్తమస్తం అని చెప్పి ఉడక రాలే. మళ్ళీ ఇవాళ వేయం సార్, పోతే తూకం మొత్తం ఎండిపోయినాయి, దుక్కి ఉడికి ఎండిపోయింది సార్. ఇలా ఒక టాక్టర్ తీరే 12,000 రూపాయలు దున్నిపించినాం, దుక్కి ఎండిపోయింది. ఇలా మళ్ళీ దున్నాలంటే మళ్ళీ 5,000 రూపాయలు కావాలి. ఇదేం సార్ రైతులకు సపడగా వీడు పెట్టుకుంది సార్? ఒక్కొక్క వడ్ల బస ఉండాలంటే 12,000 రూపాయలు ఎంత ఏంది మరి? ఇస్తారా ఇవ్వరా కరెంటు? ఇవ్వాలంటే మొత్తం మన రాంపేట మొత్తం బంద్ చేసుకుంటాం. ఉన్నారా కానీ ఉన్న నష్టం కూడా అగ్రికల్చర్ విద్యుత్ గత వారం రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. విద్యుత్ అధికారులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. తుకాలు ఎండిపోతున్నాయి, దుక్కిలు దున్నినాయి, ఎండిపోతున్నాయి. మేము గవర్నర్ కేసీఆర్ గారు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిండు, కానీ ఇక్కడ విద్యుత్ అధికారులకు బిల్లులు కట్ చేయడం, బిల్లులు వసూలు చేయడం చేతగాక బిల్లులు కట్టిన వాళ్ళే కట్టలే అందరికి కట్ చేస్తుండ్రు. మేము దీని విద్యుత్ అధికారులం రైతుల పక్షాన మేము ఈరోజు మేము ఖండిస్తా ఉన్నాం. మరొకసారి విద్యుత్ అధికారులు రైతులకు ఇబ్బంది పెట్టేలాగున విద్యుత్ కట్ చేయడం కానీ బంద్ ఫీడర్లు బంద్ చేస్తే మాత్రం చాలా పరిణామాలు ఉంటాయి. ఇవాళ గవర్నమెంట్కు ఈ అధికారులు ఏమైనా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి రైతుల పక్షాన మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు బిల్లులు కట్టని వాళ్లకు ఫీల్డ్ మీద తిరిగి బిల్లులు కట్టుకోరి, లేదంటే కట్ చేయండి. మేము కాదంటలేము, బిల్లులు కట్టిన వాళ్ళకు కట్టిన వాళ్ళకు ఒక తీరుగా చేస్తే మాత్రం మేము తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. చాలా ఇబ్బంది ఈ రోజు మేము లాస్ట్ చెప్తా ఉన్నాం. మరొక్కసారి రామాయంపేట పట్టణంలో విద్యుత్ రైతులకు కట్ చేస్తే మాత్రం ఈ యొక్క సబ్స్టేషన్ దిగ్బోధం చేస్తాం, చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని విద్యుత్ అధికారులను మేము హెచ్చరిస్తున్నాం.